క్షేత్రజ్ఞుడంటే ఎవరో తెలుసుకోవాలి. దానికి భగవానుడు చెప్పాడు, ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇత్తద్విదః. ఎవరైతే దీనిని తెలుసుకుంటారో అదిగో అటువంటి వారే క్షేత్రజ్ఞుడు అని తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. తద్విదుహు తత్విదుహు తత్విదుహు, ఆ పరమాత్మని తెలిసిన వాళ్ళు లేదా ఈ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు ప్రాహుహు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం తెలిసిందా అని ప్రశ్నించా. ఆ తెలిసిందండి అన్నారు. ఎవరికి తెలిసింది? తెలిసినట్లుగా అనుభూతి చెందింది ఎవరు? తెలిసింది అని సమాధానం చెప్పింది ఎవరు? తెలిసిందా అని అడిగాను. ఆ తెలిసిందండి, బాగా అర్థమైందండి అంటున్నారు. ఎవరా సమాధానం చెబుతున్నది? ఎవరా అనుభూతి పొందింది? తెలిసినట్లుగా అనుభూతి పొందింది ఎవరు? ఆ సమాధానం చెప్పింది ఎవరు? తెలిసింది ఎవరికి? నీ శరీరమా? శరీరానికా తెలిసింది? కాదు, శరీరం తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. శరీరం దేన్ని తెలుసుకోలేదు, దాన్ని ఎవరైనా తెలుసుకోవాలి అంటే తెలియబడేది. ఎందుకంటే అది జడం. జడమైనటువంటి వస్తువు తనని తాను తెలుసుకోలేదు, మరొక దాన్ని తెలుసుకోలేదు. అంటే ఈ శరీరం తనని తాను తెలుసుకోలేదు, మరొక దాన్ని తెలుసుకోలేదు. కనుక తెలియబడేదానికన్నా తెలుసుకునేవాడు వేరుగా ఉండాలి. శరీరం తెలియబడేది కదా, కాబట్టి తెలుసుకునేవాడు శరీరం కంటే వేరుగా ఎవడో ఉండాలి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, ఇందులోనే ఉన్నాడు. కనుక శరీరం కంటే వేరుగా తెలిసింది అనే అనుభూతి పొంది నాకు తెలుసు అని చెప్పగలిగినటువంటి వాడు లోపల ఉన్నాడు, అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ జీవుడుగా చైతన్యవంతంగా ఉన్నప్పుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం జడం కాబట్టి తనను తాను తెలుసుకోలేదు, ఇంకొక దాన్ని తెలుసుకోలేదు. కాబట్టి దాన్ని అంటే శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు వేరే ఉన్నాడు. ఏతద్యో వేత్తి, దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో అన్నాడు కదా భగవానుడు. అంటే ఈ శరీరాన్ని ఈ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడే క్షేత్రజ్ఞుడు అని భగవానుడు చెప్పాడు. అంటే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు.